తిరుమల శ్రీవారి సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల జారీకి విస్తృత ఏర్పాట్లు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించారు. ఇవాళ అర్ధరాత్రి నుంచే సర్వదర్శన టోకెన్లు జారీ ప్రారంభిస్తామని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా జారీ చేసే టోకెన్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. బోర్డు నిర్ణయం ప్రకారము నవంబర్ 1వ తేదీ అర్లీ అవర్స్లో అంటే 30 అక్టోబర్ 31 12 గంటల తర్వాత ఎస్ఎస్డి టోకన్స్ భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం NC2 ఈ మూడు ప్రదేశాల్లో మొత్తం కలిపి 30 కౌంటర్లలో ఎస్ఎస్డి టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. టికెట్ పొందినటువంటి భక్తునికి దర్శనం చేసుకోవడానికి 12 గంటల వ్యవధి ఉంటుంది. కాబట్టి రేపు అర్లీ మార్నింగ్ భక్తులు ఎస్ఎస్డి టోకెన్ తీసుకుంటే 12 గంటల స్లాట్ నుంచి నైట్ 10 PM వరకు స్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వదర్శనం టోకెన్స్ దొరకని భక్తులు వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వైకుంఠం 2 ద్వారా సర్వదర్శనం చేసుకోవచ్చు. అంటే టైం స్లాట్ టోకెన్స్ లేని భక్తులు కూడా తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. టైం స్లాట్ టోకెన్స్ లేని దానివల్ల కనీసం 25 గంటలు 30 గంటలు వెయిట్ చేసి దర్శనానికి వెళ్లవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ వెయిటింగ్ టైం అంతా తగ్గిపోతుంది.